हेलो फ्रेंड्स, वेलकम टू हेमाद्रिस किचन हेल्थ इज वेल्थ। चूपించబోయే రెసిపీ ఏంటో తెలుసా? అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్న రెసిపీ అన్నమాట। అదే పంప్కిన్ హల్వా। చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది। ఎలా చేద్దామో చూద్దాం। ముందుగా పంప్కిన్ పీసెస్ ని బాగా పీల్ చేసుకొని గింజలని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి। అలా కట్ చేసుకున్న ముక్కల్ని కొంచెం అంటే చాలా కొంచెం వాటర్ యాడ్ చేసి అలాగే చిటికెడు salt కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట। నేను ఇక్కడ కుక్కర్ లో చేస్తున్నాను। మీకు కావాలి అంటే బౌల్ లో కూడా చేసుకోవచ్చు, సెపరేట్ గా ఉడికించుకోవచ్చు। ఇప్పుడు ఒక చిన్న బౌల్ బెల్లం తీసుకొని దాంట్లో ఒక 2-3 స్పూన్స్ వాటర్ మాత్రమే యాడ్ చేశాను। ఎందుకంటే కరగడం కోసము। ఇలా కరిగిన తర్వాత వడపోసుకొని సెపరేట్ గా పెట్టుకోవాలి। ఇప్పుడు మనకి పంప్కిన్ పీసెస్ తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏదైనా వాటర్ ఉంటే వంపేసుకోండి। ఇక్కడ నాకైతే వాటర్ ఏమీ లేవన్నమాట। సో అలా వాటర్ వంచేసుకున్న తర్వాత ఇక్క నేను పాలు యాడ్ చేశాను। ఈ స్టేజ్ లో స్టవ్ ఆన్ చేసుకొని ఈ పాలల్లో మనము ముక్కలు ఇలా కలుపుతూ అది స్మాష్ అయిపోతుందన్నమాట। సో ఇలా కలిపిన తర్వాత మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పాలల్లో ఉడికించడం వల్ల మనకి టేస్ట్ అనేది వస్తుంది। మీరు పాలు కావాలి అంటే కొంచెం ఎక్కువైనా పోసుకోవచ్చు, అంటే లిక్విడ్ లాగా ఉండాలి అప్పటికప్పుడు తినేది కాబట్టి। సో కొంచెం జ్యూసీగా ఉండాలి అనుకుంటే ఇంకొన్ని పాలైనా యాడ్ చేసుకోవచ్చు। కాకపోతే ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది మనము ఎవరకైనా సర్వ్ చేయడానికి। సో ఇప్పుడు అంత బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాము అనగా ఒక 2-3 మినిట్స్ ముందు కొంచెం యాలకుల పొడి అలాగే వేయించిన జీడిపప్పులు వేసి మరొక్కసారి మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి। బెల్లం అనేది మనకి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేసుకోవాలి, ముందుగా వేస్తే పాలు మనకి విరిగిపోయినట్టు అనిపిస్తుంది। సో నేను బెల్లం కరిగిన వాటర్ ని వడగట్టుకొని గ్లాస్ లో ఉంచుకున్నాను। ఆ వాటర్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన పంప్కిన్ హల్వా అనేది రెడీ అయిపోతుంది। ఇది ఎప్పటికప్పుడు తినేయాలని అంటే నిలవ ఉండదు మనకి ఎక్కువసేపు, ఒక 3-4 అవర్స్ కంటే కూడా। సో మీకు నిలవ ఉండాలి అనుకుంటే నేను ఆల్్రెడీ మన ఛానల్ లో పోస్ట్ చేశాను, దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి। ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।